నాసా పంపించిన పర్సెవరెన్స్ రోవర్ అంగారకుడి ఉపరితలంపై తొలి టెస్ట్ డ్రైవ్ చేసింది. ఈ డ్రైవ్లో భాగంగా 21 అడుగులు తిరిగినట్లు నాసా వెల్లడించింది. 2 వారాల కింద అరుణగ్రహంపై కాలుమోపిన పర్సెవరెన్స్ రోవర్ తన ల్యాండింగ్ అయిన ప్రదేశం నుంచి గురువారం ప్రయాణం చేసినట్లు తెలిపింది. పర్సెవరెన్స్ రోవర్ వృత్తాకారంగా ముందుకు వెనక్కు జరుగుతూ 33 నిమిషాల పాటు తిరిగినట్లు పేర్కొంది. కాలిఫోర్నియాకు చెందిన నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. పర్సెవరెన్స్ లో సిస్టమ్కు సంబంధించిన తనిఖీలు పూర్తి కాగానే ఈ రోవర్ అనుగ్రహంపై ఉన్న డెల్టా నది వైపు బయలుదేరుతుందని తెలిపింది. డెల్టా నది వద్ద రాళ్లను సేకరించి దశాబ్దం తర్వాత భూమికి తిరిగి రానుంది. అక్కడికి వెళ్లేందుకు సునీత మార్గం గుండా వెళ్లాలా లేదా కఠినమైన మార్గం ఎంచుకోవాలా అనే విషయమే శాస్త్రవేత్తలు సమాలోచనలు జరుపుతున్నారు.